గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇంతకుముందు మనం ఈద్గా అనే పాఠం చెప్పుకున్నాం, దానికి సంబంధించిన గ్రామర్ కూడా కాస్త చెప్పుకున్నాం. దాని తర్వాత లెసన్ యా రాస్తా కహా జాతా హై ఉంది, అది నో నీడ్ టు టెల్ ద లెసన్. ఇట్ మీన్స్ దట్ పఠన్ హేతు కేవలం పఠనే కేలియే హే, నథింగ్ బట్. ఓకేనా? అది కేవలం చెప్పడం కొరకే హాస్యభరితమైనటువంటి చిన్న స్టోరీ, అది మనకి తర్వాత చెప్పుకుందాం. మనం లెసన్ చెప్పుకుందాం ఫస్ట్. ఓకేనా? నౌ యు ఆర్ గోయింగ్ టు ద థర్డ్ లెసన్ దట్ హమ్ భారత్వాసి. హమ్ భారత్ వాసి. హమ్ భారత్ వాసి కా మతలబ్ వి ఆర్ ఇండియన్స్. వి ఆర్ ఇండియన్స్. వై? బికాజ్ భారతదేశ యొక్క గొప్పతనాన్ని, భారతదేశ యొక్క వైశిష్ట్యతను చెప్పడానికి ఈ పద్యం, ఈ కవితా పాట, ఇది ఒక కవితా పాట, చాలా గొప్పగా ఉపయోగపడుతుంది మనకి. వినండి ఫస్ట్, ఉన్మికి గరని చూడండి. అనేక స్థానంసే పహనే వాలి సభీ నదియం అంతమే సముద్రమే హీ విలీన హోతీ హై, మిల్తీ హై. ఉసీ ప్రకార్ అలగ్ అలగ్ ధర్మ మే జన్మ లియే మనుష్య భీ परमात्मा के पास पहुंचते हैं. कोई भी धर्म छोटा या बड़ा नहीं होता, मानव जाति एक है, मानव धर्म एक है. फिर एक बार, अनेक स्थानों से बहने वाली सभी नदियां अंत में समुद्र में ही मिलती हैं. विविध प्रांताल నుంచి फ्लो అవుతున్నటువంటి विविध రకాల నదులన్నీ కూడా ఆఖరికి కలిసేది సముద్రంలోనే. అదే రకంగా ఉసీ ప్రకార్ అదే రకంగా అలగ్ అలగ్ ధర్మకే జన్మ లియే మనుష్య భీ వివిధ రకాల మతాలు, ధర్మం అంటే మతము, వివిధ రకాల మతాల్లో జన్మించినటువంటి మనుష్యులు కూడా ఆఖరికి పరమాత్మలను కలుస్తూ ఉంటారు. పరమాత్మ అంటే ఒక రూపం ఉండదు, ఒక జాతి ఉండదు, ఒక మతం ఉండదు. ఓకే, కలిసేది ఆ పరమాత్మలను కలుస్తూ ఉంటారు. కోయీ బి ధర్మ ఛోటా యా బడా నహీ హోతా, ఏ మతము గొప్పది కాదు, ఏ మతము చిన్నది కాదు, అన్ని మతాలు గొప్పవే, అన్ని మతాలు పెద్దవే. మానవ జాతి ఏక్ హై, మానవ ధర్మ ఏక్ హై, అదే మన భారతదేశం యొక్క గొప్పతనం. మానవ జాతి ఏక్ హై, వి ఆర్ ద హ్యూమన్ బీయింగ్స్, దట్స్ ఆల్. అదే మనకు కావాల్సింది, మనమంతా మానవులం, మన జాతి మానవ జాతి. అంతే తప్ప వీడి జాతి వేరు, వీడి కులం వేరు, వీడి మతం వేరు, వీడి ఈ కుల మత వర్గాలనేవి ఇవన్నీ కూడా కేవలం మనం, మన మధ్య మనం క్రియేట్ చేసుకున్నటువంటి కేవలం అడ్డుగోడలు మాత్రమే. బట్ వీఆర్ ఆల్ వన్ పీపుల్, వన్ నేషన్, దట్స్ ఆల్. వివిధ రకాల మతాలు ఉండొచ్చు, వివిధ రకాల కులాలు ఉండొచ్చు, ఈవెన్ దో వీఆర్ లివింగ్ టుగెదర్, వన్ నేషన్, వన్ పీపుల్గానే మనం కలిసి ఉంటున్నాం. అది మన భారతదేశ గొప్పతనం. ఈ వాక్యం చెప్పింది, ఈ సెంటెన్స్ చెప్పింది ఎవరోనంటే స్వామి వివేకానంద గారు చెప్పారు. స్వామి వివేకానంద గారు ఈ పైన చెప్పినటువంటి ఈ వాక్యాలను చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఆయన గురించి ఎవరు మనకు తెలుసు, ఆయన ఎవరనేది. నదియాం కిస్మే విలీన్ హోతీ హే, చూడండి, నది నదులన్నీ కూడా కిస్మే విలీన్ హోతీ హే, దేనిలో కలుస్తాయి, దేనిలో కలుస్తాయి, అలగ్ అలగ్ ప్రాంతం సే బహనే వాలి నదియాం ఆఖిర్ సముద్రమే హీ మిల్తీ, సముద్రమే సాగర్ మే మిల్తీ. ఇస్మే కిస్ కిస్ కో ఏక్ బతాయా గయా హై, వేటి వేటిని ఒకటి అని చెప్పాడు వివేకానంద. దీంట్లో మానవ జాతి ఏక్ హై, మానవ ధర్మ ఏక్ హై, మానవ జాతి ఔర్ మానవ ధర్మ ఏక్ హై, ఏక్ హై. ఇస్ కదన్ సో వివేకానంద కే ద్వారా కియా దియా గయా హై. మానవ జాతి ఏక్ హై, ఇస్ పర్ అప్నే విచార్ బతాయి. మానవ జాతి ఏక్ హై అంటే అర్థం ఏమిటి అని అంటే, చెప్పానుగా, మనం ఏర్పాటు చేసుకున్నటువంటివి ఈ కులాలు, మతాలు, జాతులు, వర్గాలు, వర్ణాలు, ఇవన్నీ కూడా కుల మత వర్గ వర్ణ వైషమ్యాలు అనేవి కేవలం మనం క్రియేట్ చేసుకున్నటువంటి, మన మధ్య కట్టుకున్నటువంటి అడ్డుగోడలు మాత్రమే. కానీ మనం ఉండేది అంతా కూడా లివింగ్ టుగెదర్, అంటే కలిసే ఉంటున్నాం. అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే, మన జాతి అంతా మానవ జాతి. గానే మనం బ్రతుకుతున్నాం, అలాగే బ్రతకాలి, అలాగే మన భారతదేశానికి గొప్ప పేరు వస్తుంది.
ना नेक्स्ट स्टूडेंट, इस कविता का उद्देश्य क्या है? इस कविता पाठ में ना, पहले मैंने बोला कि कविता पाठ है वो, कि कविता पाठ का उद्देश्य क्या है, कविता पाठ का उद्देश्य क्या है? छात्रों में कविता गीत आदि की रचना शैली का विकास करना और उसमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि सद्गुणों का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतरराष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पर इस पाठ का मुख्य उद्देश्य है। छात्रों में विद्यार्थियों कविता గీతాలు కవిత మొదలైన రచనా శైలిని అభివృద్ధి చెందడం ఎట్లా రాయాలని చెప్పడం, దాంతోపాటుగా దేశభక్తికే సాత్ సాత్ దేశభక్తితో పాటుగా విశ్వబంధుత్వ విశ్వశాంతి, విశ్వబంధుత్వం అంటే యూనివర్సల్ ఫ్రెటర్నిటీ అనడం, ప్రపంచమంతా ఒకటే వసుదైవ కుటుంబకం అనడం, అంటే ఈ భూమి అంతా ఒకటే, ఈ భూమి అంతా కూడా నా కుటుంబమే అనేటువంటి గొప్ప జీవన విధానం మన ఈ భారతీయ జీవన విధానం. సో విశ్వబంధుత్వ అంటే యూనివర్సల్ ఫ్రాటర్నిటీ అని అంటాం దాన్ని, విశ్వబంధుత్వ విశ్వశాంతి యూనివర్సల్ పీస్, యూనివర్సల్ పీస్, పీస్ అంటే శాంతి, అహింస నాన్ వైలెన్స్, త్యాగ్ సాక్రిఫైస్, సమర్పణ సమర్పణ భావన, ఇవన్నీ కూడా మొదలైన సద్గుణాలన్నీ కూడా పిల్లల్లో డెవలప్ చేయడమే ఈ కవిత యొక్క ముఖ్య ఉద్దేశ్యం. భారత్కు ఔర్ బి సశక్తికర్, భారతదేశం ఇప్పటికింకా డెవలప్ అయింది, ఔర్ బి సశక్తికర్, సశక్త అంటే ఇంకా బలాన్ని దానికి యాడాన్ చేసి అంతర్రాష్ట్రీయ స్థాయి మీద అంటే ఇంటర్నేషనల్ స్టేజ్ మీద దీనికి ఒక గొప్ప స్థానాన్ని కల్పించాలని ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఓకేనా? ఇస్కి విధ క్యా హే కవితా విధ, ఇస్కి విధ కవితా విధ, ఇస్కి విధ కవితా విధ. సో ప్రస్తుత కవిత దేశభక్తికి భావన పర ఆధారిత నేను చెప్పానుగా, ఈ టోటల్ భారతవాసి అంటే మనకు దాంట్లో అర్థమైపోయింది, ఈ భారతవాసి అంటే అని అర్థమైపోయింది, ఇది ఒక దేశభక్తి కవిత, ఇది ఒక దేశభక్తి కవిత. సో ఇహ గేయ కవిత, ఇది ఒక గేయ కవిత, గేయ కవిత అంటే పాడటానికి అనుకూలంగా ఉండేటువంటి కవిత. ఇస్మే తుకాంత శబ్ద ప్రథమ ప్రేరణార్థక క్రియావా సామాన్య భవిష్యత్తుమే, దీనిలో కొంత గ్రామర్ వస్తుంది చూడండి, దీంట్లో తుకాంత శబ్ద వస్తుంది. తుకాంత శబ్ద అంటే లాస్ట్ పదాలన్నీ కూడా తుకాంత శబ్ద, తుకాంత శబ్ద అంటే ఆఖరు వచ్చే పదాలన్నీ కూడా, లాస్ట్ వచ్చే పదాలన్నీ కూడా ఒకే ప్రాసలో ఉంటాయి, అంత్యానుప్రాస అని అంటాం దాన్ని తెలుగులో, తెలుగులో అంత్యానుప్రాస అని అంటాం, తుకాంత శబ్దగా మతలబ్ లాస్ట్ వచ్చే పదాలన్నీ కూడా అంత్యానుప్రాసలో ఉంటాయి. అంతేకాకుండా ప్రథమ ప్రేరణార్థక క్రియలో ఉంటాయి, ఇంకొక పదం ఏంటంటే తుకాంత శబ్దం ఉంటుంది, అంతేకాకుండా ప్రథమ ప్రేరణార్థక క్రియలో ఉంటుంది. ప్రథమ ప్రేరణార్థక క్రియ అని అంటే మనకి క్రియలు నాలుగు రకాలు ఉంటాయి, క్రియాపదాలు నాలుగు రకాలు, ఒకటి మూలక్రియ, మూలక్రియ ఒకటి ఉంటుంది, సామాన్య క్రియ ఒకటి ఉంటుంది, ప్రథమ ప్రేరణార్థక క్రియ అని ఒకటి ఉంటుంది, ప్రథమ ప్రేరణార్థక, ద్వితీయ ప్రేరణార్థక అని ఇంకొకటి ఉంటుంది, నాలుగు రకాలు, ఒకటి మూలక్రియ, సామాన్య క్రియ, ప్రథమ ప్రేరణార్థక్, ద్వితీయ ప్రేరణార్థక. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి, ఖా ఉంది, ఖా అంటే తినడం, ఇది మూలక్రియ, ఇది నెవర్ చేంజ్, మూలక్రియ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకున్నామా, మూలక్రియ అనేది ఎప్పుడూ కూడా మారదు, ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మూలక్రియ మారదు, ఖా అనేది మూలక్రియ, మూలధాతు అని అంటాము అది మూలక్రియ. దీనికి సామాన్య క్రియ రూపంలో చెప్పుకోవాలంటే ఖానా అని వస్తుంది, అంటే తినడం. ప్రథమ ప్రేరణార్థం చెప్పాలంటే ఖిల్నా, ద్వితీయ ప్రేరణార్థం చెప్పాలంటే ఖిల్వానా, ఖిల్వానా కలిపి ఒకటే పదం ఇది, ఖిల్వానా, ఖిల్వానా, ఖిల్వానా ఒకటే పదం. ఓకేనా? ఖా ఖానా, ఖిలానా, ఖిల్వానా, పి
पीना, पिलाना, पिलवाना। पी, पीना, पिलाना, पिलवाना, पिलवाना, ओके ना। अंटे इक्कड एग्जांपल चेप्ते अर्थमवुतुंदि, मूल क्रिया धातु एडजेक्टिव उंटुंदि, तू खा, नुव्वु तिनु, मै तू खाता हो, खा अनेदि मूल क्रिया धातु, दानि अर्थं उंचुकोंडि, ఇది ఎగ్జాక్ట్ అలాగ ఉంటుంది, అది మారదు. దీనికి సామాన్య క్రియ రాసుకుంటామా, ఎప్పుడు కూడా సామాన్య క్రియను రాసుకుంటాం. ఖానా అంటే సామాన్య క్రియ, ఖానా అంటే అది సామాన్య. ఓకే, సో చూడండి, దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి ఏంటంటే, చూడండి ఖా అనేది అలా ఉంచండి. ఇప్పుడు చూడండి, మై ఖాతాము, మై ఖాతాము, నేనే చేస్తున్నాను ఆ పని. ఇక్కడ మనం చేస్తున్నాం ఆ పని, మై ఖాతాము. మా ఖిలాతీ హే, మా ముసుకో ఖిలాతీ హే, మా ముసుకో ఖిలాతీ హే అంటే ఇక్కడ పని మనం చేయట్లా, ఇక్కడ నేనే తింటున్నాను, నేను తింటున్నాను, అమ్మ తినిపిస్తుంది, అమ్మ నాకు తినిపిస్తుంది, మనం చేయట్లా, అది తినవనే క్రియ మనం చేయట్లా, వేరే వాళ్ళ చేత జరుగుతుంది. తినిపిస్తుంది, నేను తింటున్నాను, అమ్మ తినిపిస్తుంది, డిఫరెన్స్ ఉందా లేదా? సో అట్లాగే ఖిల్వానా, మా बहन से कहकर, माँ बहन से, माँ माँ बहन से मुझको खाना खिलवाती हैं. क्लियर? माँ चूडेंट, माँ अम्मा, माँ बहन से, बहन से, माँ बहन से मुझको नाकु खाना खिलवाती हैं अंटे इकड पनी नीनू चेयट्ला, అమ్మ చేయట్లా, వేరే వాళ్ళు చేస్తున్నారు. థర్డ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఒకరు ఉన్నారు, వాళ్ళ చేత జరుగుతుంది. దట్ ఈస్ ద్వితీయ క్రియ అన్నది. క్రియ అమ్మ, అమ్మ అక్కతో నాకు అన్నం తినిపింపజేస్తుంది. అంతేనా, దాన్ని ద్వితీయ క్రియ అన్నది అంటారు. సో ఇదంతా కూడా మనకి ఈ దీంట్లో మనకి ఎక్కడలా వస్తుందంటే, ఈ ప్రథమ ప్రేరణ దగ్గర క్రియలోనే వస్తుంది. ఈ దాని పాఠం అంతా కూడా ఈ ప్రథమ ప్రేరణ దగ్గర క్రియలోనే ఈ పాఠం మొత్తం జరుగుతుంది. అంటే అది కూడా తుకాంత శబ్దం వస్తుంది. తుకాంత శబ్దంలో ప్రథమ ప్రేరణ దగ్గర క్రియలో సామాన్య భవిష్యత్తులో వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి, సామాన్య భవిష్యత్తులో వస్తుంది. భవిష్యత్ కాలం అని అంటే ఫ్యూచర్ టెన్స్. మనకి సామాన్య భవిష్యత్తు, సంభావ్య భవిష్యత్తు అని రెండు ఉంటాయి. ఇదంతా కూడా సామాన్య భవిష్యత్తులోనే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇక కవిత బచ్చో మే సత్య అహింస త్యాగ్ ఆర్ సమర్పణ కి భావన జాగృతికర్ ఉన్హే విశ్వ బంధుత్వకి ఓర్ కదం బడానికి ప్రేరణ దేతుంది. ఈ పిల్లల్లో ఈ అహింస, త్యాగము, సమర్పణ మొదలైన భావాలను మేల్కొల్పి విశ్వబంధుత్వం అనేటువంటి వైపుగా కదం బడానికి, కదం అనేటువంటి అడుగులు వేసేటట్టుగా మనల్ని ప్రేరేపిస్తుంది ఈ కవితా పాట అంతా కూడా. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ మొత్తం తుకాంత శబ్దంలో ప్రథమ ప్రేరణ క్రియలో సామాన్య భవిష్యత్తు కాలంలో ఉంటుంది. అది ఈ కవిత యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి కవి ఎవరు, కవి యొక్క గొప్పతనం ఏమిటి, సో ఇదంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.